काकीनाडा देवालय वीधि वेमचे श्री रुक्मिणी समेत वेणुगोपाल स्वामी वालय में कनुम पंडुगनु पुरस्करिंचुकोनी गोपूजा कार्यक्रमानी वैभवंगा जरिपिंचारु। ఆలయ ప్రాంగణంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదుట గోమాతను ఉంచి ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు। ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడబాస శ్రీనివాసరావు, నాగవల్లి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు తెలుకోటి సుబ్రహ్మణ్యం, స్థానిక పెద్దలు పాల్గొని గోమాతకు పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనుమ పండుగ రోజు గోపూజను నిర్వహించామన్నారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, మహిళలు పాల్గొన్నారు। ఓం జై శ్రీమన్నారాయణ। కాకినాడ దేవాలయంలో ఏం చేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో డిపార్ట్మెంట్ యొక్క ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు ప్రతి ఆలయంలో కూడా గోపూజ చేయించమని చెప్పారు। ఈరోజు ప్రత్యేకంగా కనుమ కాబట్టి గోపూజ చేయించాలన్నారు। దాని ఆ సందర్భంలో ఇప్పుడే భీమేశ్వరం టెంపుల్లోని కుమారస్వామి టెంపుల్లో చేయడమైంది। అలాగే వేణుగోపాలస్వామి టెంపుల్లో కూడా గోపూజ చేయించడం జరిగింది। ఇవన్నిటిలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। దీన్ని ప్రజలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడానికి అందరినీ రమ్మని పిలుస్తాం। అలాగే చాలామంది వచ్చి అత్యధిక సంఖ్యలో గోపూజ చేసుకుంటున్నారు। అలాగే ఇక్కడ అచ్చయ్య స్వామి, శ్రీ రామకృష్ణాచార్య గారు, అలాగే మా సిబ్బంది అందరూ కూడా చేసుకున్నారు। ఈరోజు గోపూజ కనుమ పండుగ సందర్భంగా గోపూజ జరిగింది। అన్ని ఆలయాల్లో కూడా గోపూజ చేయాలి అని గవర్నమెంట్ గారు దేవాదాయ శాఖ ఆదేశించారు। ఆ ప్రకారం మా ఇమ్మగారు భార్య గారు, అచ్చయ్య స్వామి, అచ్చయ్య స్వామి భార్య అందరూ కూడా భక్తులందరూ కూడా గోపూజ చేసుకున్నారు। చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఈరోజు గోపూజ లక్ష్మీ ఆలయం లక్ష్మీ స్వరూపమైనటువంటి గోపూజ జరిగింది। చాలా సంతోషం, అందరూ కూడా భక్తులందరూ సహకరించారు।